నమస్కారం. పరికి పట్టణానికి సమీపంలో కాలాపూర్ అటవీ ప్రాంతంలో వెలిసిన శక్తివంతమైన హనుమాన్ క్షేత్రమిది. దీని సమీపంలోని గుండంలో 5 సార్లు మునిగి అక్కడున్న దేవుణ్ణి దర్శించుకుంటే చాలు, పాపాలు తొలగి కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే ఇక్కడి నమ్మకం. ఈ మహోన్నతమైన ఆ ఆలయ రహస్యం ఇప్పుడు చూద్దాం. వికారాబాద్ జిల్లాలోని పరిగి దగ్గరి లోమ్కా క్షేత్రం మహోన్నత శక్తి క్షేత్రం. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఆహ్లాదకరమైన ప్రకృతి నడుమ అనంత ఆధ్యాత్మిక శక్తిని పొందుతారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇక్కడ భక్తులు ఉపవాస దీక్షలో ఉండి భజన సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. తమ కోరికలు నెరవేరిన భక్తులు, ప్రతి మంగళవారం దేవుడి దర్శనానికి వచ్చిన భక్తులందరికీ అన్నదానం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వారం రోజుల పాటు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో ఆంజనేయ స్వామికి అభిషేకం, తమలపాకులతో పూజలు నిర్వహించి యజ్ఞం యాగాదులు నిర్వహిస్తారు. అనంతరం రథోత్సవంలో భక్తులు పాల్గొంటారు. అనంతరం అక్కడ నిర్వహించే ఏకనామ సంకీర్తన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సప్తముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుంటారు. ఒక్కసారి ఆలయ చరిత్రలోకి వెళ్తే ఈ లొంక క్షేత్రానికి కాళాపూర్ నివాసి భీమయ్య అనే భక్తుడు వచ్చాడు. ఆయన ఇక్కడ నిద్రిస్తున్న సమయంలో కలలోకి స్వామివారు వచ్చి తనకి నిత్య పూజలు చేయాలని ఆదేశించాడని ఇక్కడి భక్తులు చెప్తారు. స్వామి ఆదేశం తర్వాత భక్తుడు భీమయ్య కాలక్రమేణా క్షేత్ర పాలకుడిగా ఉంటూ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి పరిచారు. హైదరాబాద్ నుండి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో వెలిసిన మహిమాన్వితమైన ఆంజనేయ క్షేత్రం వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణానికి సమీపంలో కాలాపూర్ అటవీ ప్రాంతంలో వెలసిన శక్తివంతమైన హనుమాన్ క్షేత్రం. త్రేతాయుగంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు తిరిగినట్లు పురాణాల్లో వివరించడం జరిగింది. చక్కని ఆలోచనను బుద్ధిని ఇచ్చి ఆ ఆలోచనలను అమలు చేయగల మనోబలం ఇచ్చే దైవం ఇక్కడి ఆంజనేయుడు. ఇక్కడ సప్తముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో 7 రాతి పలకలకు చందనంతో అలంకరిస్తారు. ఇది స్వయంభూగా వెలిసిన దేవాలయము. ఇది వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్ళపూర్ గ్రామం లొంక క్షేత్రం. ఇది సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేసి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చి వెలిసి ఇక్కడనే ఉండిపోయింది. ఇక్కడిని అలాగనే నీళ్లు ఇక్కడ గుండంలో నీళ్లు సప్త ఋషులు తపస్సు చేయడం వల్ల వెలిసిన నీళ్లు అవి ఎప్పుడూ పోవు. ఎండాకాలం వచ్చినా ఎంత ఏమైనా నీళ్లు ఉంటాయి. ఇక్కడ పుష్కరంలో స్నానాలు చేస్తారు. ఆరోగ్యం బాగాలేకుంటే, గ్రహపీడ, ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఇక్కడ స్నానాలు చేసి 11 రోజులు దీక్షలు చేయడం వల్ల బాగవుతుంది. ఇక అలాగనే ప్రతి మంగళవారము, శనివారము అన్నదానం జరుగుతుంది. పబ్లిక్ అధిక సంఖ్యలో వస్తారు. మళ్ళీ అమాస్య పౌర్ణమికి హోమం జరుగుతుంది. వికారాబాద్ జిల్లాలో ఇది చాలా చరిత్ర గల దేవాలయం లొంక ఆంజనేయ స్వామి. అంటే ఇక్కడ ప్రవిత ఏంటంటే ప్రశాంతంగా ఇక్కడ వచ్చి గుండంలో మునిగి స్నానం చేసి మేము చిన్నోళ్ళం ఉన్నప్పుడు ఈ నీళ్లు తీసుకుపోయి పొలాల్లో కూడా చల్లుకుంటుంది. అంత పవిత్రత ఉన్నది. ఇక్కడ చాలా పవిత్రమైన దేవాలయం లొంక ఆంజనేయ స్వామి. ఎండోమెంట్ల చేర్చి ఇక్కడ చాలా పవిత్రమైన దేవాలయం. ఇక్కడ ముడుపులు కట్టుకుంటారు. మొక్కిపోతే ఏం కావాలంటే తప్పకుండా స్వామి నెరవేరుస్తారు. కాబట్టి ఇక్కడ అన్ని విధాల గవర్నమెంట్కి తీసుకుపోయి అన్ని విధాల ఇక్కడ ఉండనీకే భక్తులకు ఉండనీకే సౌకర్యం కానీ గుండం కానీ అన్నీ ఇక్కడ గవర్నమెంట్కి దృష్టికి తీసుకుపోయి డెవలప్మెంట్ చేస్తారని కోరుతా ఉన్నాం. ఆలయానికి ముందు భాగంలో చిన్న పుష్కరిణి ఉంది. అక్కడ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుంటే సకల రోగాలు, దరిద్రాలు పోతాయని భక్తుల విశ్వాసం. పవిత్రమైన ఈ ప్రదేశంలో నిత్యం జల ప్రవాహం ఉన్నందువలన సప్త ఋషులు తపస్సు చేశారని పురాణం. ఈ క్షేత్ర దర్శనం ఎంతో సులువు. హైదరాబాద్ నుండి పరిగి వెళ్లే మార్గంలో కాళాపూర్ అనే గ్రామానికి అతి సమీపంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఎంతో మనశ్శాంతిని, అంతకు మించిన ప్రశాంతతను ఇక్కడ భక్తులు పొందుతారు. ద్వేషం, కోపం, అసూయ వంటి గుణాలు ఇక్కడికి రాగానే మాయమవుతాయి. దుర్వ్యసనాలు కూడా ఇక్కడ దర్శనంతో, అటుపై చేసే ప్రార్థనతో పోతాయి. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి. ఒక్కసారన్నా దీన్ని చూసి తరించాల్సిందే.